వెల్కమ్ టు అవర్ ఛానల్. తొలి ఏకాదశి దీన్ని హిందువుల తొలి పండుగగా పిలుస్తారు. తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానం ఉంది. ఒక ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశి అని తొలి ఏకాదశిగా పిలుస్తారు. దీనికే శయానక దశి అని, హరివాసరం అని, పేలేల పండుగ అని పేర్లు ఉన్నాయి. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆ రాత్రంతా జాగరణ చెయ్యాలి. రాత్రి వేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం, విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యాలి. మర్నాడు ద్వాదశి రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి. తొలి ఏకాదశి నాడు ఆవులను పూజించాలి. ఈసారి తొలి ఏకాదశి ఈ రోజు అనగా శుక్రవారం వచ్చింది. ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనవి కనుక ఈ రోజున ఈ దీక్షను ఆచరిస్తే శివకేశవుల అనుగ్రహం లభిస్తుంది. తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని అంటారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈరోజు గుర్తు చేసుకోవడం మన బాధ్యత. అలాగే ఆరోగ్యపరంగా బయట ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలం కాబట్టి శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది. అందువల్ల ఈ రోజున దేవాలయంలోనూ ఇల్లు వద్ద పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం కిందన స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్ని మీ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి. వచ్చాను.